వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యావత్ దేశం మొత్తం కూడా మహాజన సంపర్క్ అభియాన్లో భాగంగా ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు హర్ ఘర్ బీజేపీ ప్రతి ఇంటికి బీజేపీ అన్న నినాదంతో నరేంద్ర మోడీ గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, యువకుల కోసం, కార్మికుల కోసం ఈ 9 సంవత్సరాలలో ఎలాంటి సంక్షేమ పథకాలు, ఎలాంటి అభివృద్ధి పథకాలు తీసుకురావడం జరిగిందో ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి చేరవేయాలన్న ఒక ఉద్దేశంతో దేశం మొత్తం మీద కూడా మహాజన్ సంపర్క్ అభియాన్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు హవేలీ ఘనాపూర్ మండల్ హెడ్ క్వార్టర్లో ప్రతి ఇంటికి బీసీ కాలనీలో ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ 9 సంవత్సరాల పాటు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కేసీఆర్ మొట్టమొదట దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేసినటువంటి మోసాలు ఏవైతున్నాయో ఆ మోసాలన్నింటినీ కూడా ప్రజలకందరికీ విన్నవించడం జరిగింది. దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పడం, 100,000 రూపాయల రుణమాఫీ అని, నిరుద్యోగ భృతి 3016 చెప్పి, మొన్నగాక మొన్న అకాల వర్షంలో మరి పంట నష్టపోతే ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి మోసం చేస్తున్నటువంటి కేసీఆర్కు ఈ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇప్పటి నుంచే జాగృతం కావాలని చెప్పేసి, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా బీజేపీ సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కేంద్ర మంత్రివర్యులు పురుషోత్తం రూపాల గారు మన మెదక్ నియోజకవర్గంలో నిన్నటి నుంచి కూడా పర్యటిస్తూ ఉన్నారు. మరి ఈరోజు వారి ఆధ్వర్యంలో ఈ హవేలీ ఘనపూర్లో ఈ బూత్లో మరి ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి మరి మన ఘనపూర్లో మండలంలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ బూత్లో కూడా ప్రతి ఇంటికి వెళ్లాలని చెప్పేసి మరి ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు, కేసీఆర్ యొక్క వైఫల్యాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆ విధంగా పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. భారత్ మాతా కీ జై.